భానుగారు రామచంద్ర ఇద్దరికి ఇద్దరికి ఇదే ప్రశ్న. మీ ఇద్దరు వ్యవహారాలు గమనించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జాగ్రత్త పడుతోంది. డీకే లాంటి వ్యక్తిని ఇక్కడికి తెచ్చుకుని కొంచెం అన్ని రకాలైనటువంటి ప్రిపరేషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రయత్నిస్తోంది. నేను ఎందుకనుకోకూడదు భానుగారు? లేదా ఒక్కటి చెప్పి భానుగారు చెప్తారు. భానుగారు మీరు చెప్పండి, మీకు అదే ప్రశ్న. నేను అనేటువంటిది ఏంటంటే, సరే కాంగ్రెస్ పార్టీకి గతంలో వారికి ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు, లేకపోతే గతంలో వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల కావచ్చు, గతంలో అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అనేక ప్రభుత్వాలని ఈరోజు ఆ రోజు మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరినీ తీసుకుపోయినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఈ ఆ రకమైనటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది కాబట్టి, ప్రభుత్వాలను కూలగొట్టినటువంటి చరిత్ర ఉంది, వాళ్ళు గెలిచినటువంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు బీజేపీ చే కూలగొట్టబడినటువంటి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి, రెండు పరిస్థితులు వాళ్ళని ఎదుర్కొన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు కొంత జాగ్రత్త పడుతున్నారేమో, కానీ మేము మాకు అటువంటి ఉద్దేశం లేదు. కాగరాజ్ నెట్వర్క్ గ్రేట్ క్లెయిమ్ కవర్ గ్రేట్ ప్రైస్ వెయిట్ 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 వా ప్రైస్ బి గ్రేట్ టాటా ఏఐజీ కార్ ఇన్సూరెన్స్ తెలిసిపోద్ది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఏమైనా కొంతమంది వేరే వాళ్ళని చేర్చుకున్నాం, కానీ ప్రభుత్వం ఏర్పాటు క్రమంలో మేము ఏమైనా చేర్చుకోలేదు అంటున్నారు భానుగారు. మీ సంగతి మీరు ఆల్రెడీ అలాంటి కొంత చరిత్ర ఉంది కదా, వేరే వాళ్ళని చీల్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చరిత్ర. మేము ఎక్కడ చేయలేదే చెప్పండి, ఎక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను. చీల్చి మీరు అనే మాట ఏదైతుందో, మీరు మీడియా వాళ్ళు చేస్తున్నారు తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం. మీరు దుష్ప్రచారం చేస్తున్నారు బీజేపీ మీద మీరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నటువంటి దాన్ని ఇతర పార్టీలలాగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా చేయలేదు. వాళ్ళ పార్టీలలో ముసలం పెరిగి చేసుకుంటున్నటువంటిది, మా పార్టీలో వచ్చి వాళ్ళు చేరలేదు ఇక్కడ కూడా. మా పార్టీలో కర్ణాటకలో 25 మంది వాళ్ళు రాజీనామా పార్టీ కాంగ్రెస్ పార్టీకి చేసి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ సింబల్ మీద పోటీ చేస్తే 8-9 మంది ఓడిపోయారు. దయచేసి అర్థం చేసుకోండి, మేము నిజాయితీగా ప్రజలకు కావలసినటువంటి విషయాల మీద ప్రజాసేవ గురించే ఆలోచిస్తాం, కానీ మీలాగా సొంతంగా ఎదగాలి, మా కుటుంబం ఎదగాలి, కుటుంబ రాజకీయాలు ఎదగాలి. అయిపోయింది, దయచేసి ప్రోత్సహిస్తారా అనే విషయం మీద చర్చ. మీరు మురళి గారు, మీరు కూడా ఇలాంటి మాటలు భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణ చేయకూడదు, దయచేసి చెప్తున్నారు. చీల్చి చేసామంటే ఎక్కడ మేము చీల్చే చెప్పాలి? మీరు మధ్యప్రదేశ్ లో రాజీనామా చేసి వచ్చారా లేదా? వీళ్ళలేక మేము కలుపుకున్నామా? మీరు చెప్పండి, మీరు కూడా మీరు మాట్లాడాలి. చాలా రాష్ట్రాల్లో మీరు చేసిన రాజకీయం చెప్పానండి, చెప్పు బాణ చెప్పు. మురళి గారి మీద కోపడతలే, కానీ మీ మీద కోపడతలే. చెప్పండి, చేశారా అడగండి. చాలా సీనియర్ నాయకులు మీరు అన్ని చూసినటువంటి వాళ్ళు, కాకపోతే ఇదేంటంటే అప్పుడు మీరున్నటువంటి బీజేపీ కాదు ఇప్పుడు. ఒకటి మాత్రం స్పష్టం ఏంటంటే, ఒక రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని, ఒక పార్టీని ఎన్నుకుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజలు ఆ పార్టీకి ఆ ఎమ్మెల్యేలను 5 సంవత్సరాలకు ఆ పార్టీ తరఫున పనిచేయమని ఎన్నుకున్నారు. అటువంటి వాళ్ళని మీరు ఏదో విధంగా వాళ్ళని మభ్యపెట్టి దాన్ని వాళ్ళని తీసుకొచ్చి రాజీనామా చేయించడం అనేటువంటిది కూడా తప్పే. నైతికము అనైతికము అనేటువంటి దాని విషయంలో ఈ కండిషన్స్ అప్లై అయితే అనేటువంటి దానికి కరెక్ట్ కాదు.